రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసుల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. గుమ్మఘట్ట మండల కేంద్రంలో బుధవారం డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలతో ఆసరా సభను అధికారులు నిర్వహించనున్నారు. ఏపీఐఐసి చైర్మన్ పదవి ముగిసినందున ఏ ప్రోటోకాల్తో మీటింగుకు మెట్టుగోవిందరెడ్డి హాజరవుతున్నారని, మాజీ ఎమ్మెల్యేగా అతనికి వర్తించే ప్రోటోకాల్ తనకు ప్రోటోకాల్ వర్తిస్తుంది కదా అని కాలువ శ్రీనివాసులు ఐకేపీ అధికారులను ఇప్పటికే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాలువ శ్రీనివాసులు గుమ్మఘట్ట ప్రోగ్రాంకు వెళ్లే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో అర్బన్ సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:30 సమయంలో కాలువ నివాసం వద్దకు వెళ్లి 41A నోటీసులు జారీ చేశారు. అయితే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ తానేమీ అక్కడికి వెళ్లడం లేదని, ప్రోటోకాల్ పాటించాలి కదా అని కాలువ శ్రీనివాసులు అధికారులను ప్రశ్నించారు. మెట్టుగోవిందరెడ్డికి ఏపీఐసి చైర్మన్ పదవి ముగిసిపోయిందని, మాజీ ఎమ్మెల్యేకు ఏ ప్రోటోకాల్ ఉంటుందని అడిగారు. ప్రోటోకాల్ పాటించాలి కదా, అదే అడిగినాను. ఇప్పుడు నేను 2014-19 మధ్యలో ఎమ్మెల్యే, మెట్టుగోవిందరెడ్డి 2004-9 మధ్యలో ఎమ్మెల్యే. 20 ఏళ్ళ కిందట ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ ఉన్నప్పుడు మొన్న నేను దిగిపోయినా కాబట్టి నాకు ఉంటుంది కదా, నా అట్లా నన్ను కూడా పిలవాలి కదా అని నేను అడిగాను. మిగతా మా పీడీ గారిని అడిగి చెప్తాలేండి సార్ అని అన్నాడు. మళ్ళీ చెప్పలే, ఏం చెప్పలే, జరిగింది అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.